हाय स्टूडेंट्स अंदर की स्वागत। सो मैं चूडबोये हिंदू न्यूज अनालिसिस विद मी एसपीआर तेलुगु राष्ट्रालो एपी तेलंगाणा उंटुन्न प्रति ओक्क स्टूडेंट कि ये विधंगा हिंदू न्यूज पेपर लो वच्चिन मुख्यमैन आर्टिकल्स अनेदी मीकु अद्भुतंगा अनेदी मीकु क्वालिटेटिव गा एग्जाम पॉइंट ऑफ व्यू क्लियर कट नोट्स तो पाटु मी कोसम मनं इदी अंदिस्तुन्नाम। सो ई रोज योक्क आर्टिकल्स लोकि मनं वेल्लिपोदाम। सो इक्कड चूडंडि इस्रो योक्क आर्टिकल ओकटि उंदी। सो ये साइंस एंड टेक्नोलॉजी जीएस पेपर 3 लो सो चाला इंपॉर्टेंट जीएस पेपर 3 लो एसएनटी साइंस एंड टेक्नोलॉजी चाला इंपॉर्टेंट टॉपिक इसरो लो चंद्रयान 3 संबंधित ट्रांस लूनर ऑर्बिट अने न्यूज़ लो उंदी। सो ये टीएलआई ट्रांस लूनर ऑर्बिट अंटे एंटी अनेदी मनम सिंपल गाने तेलुसुकुंदाम। सो फर्स्ट आफ् आल अदि तेलुसुकोवडानिकि मुंदु ई इमेज मीरु नेर्चुकुन्नारु अंटे सरिपोतुंदि सिंपल अंडी। ट्रांस लूनर ऑर्बिट अंटे सो चूँगी और सैटेलाइट अनेदी मन एर्त चुट्टू इला रोटेट रिवॉल्व अवुतू इट विल क्रिएट एन मोर अंड मोर एलिप्टिकल ऑर्बिट। एलिप्टिकल ऑर्बिट अंटे सर्कुलर काकुंडा ई विधंगा कोडिगुड्डु शेप लो वस्तुंदि कदा दीन्ने एलिप्टिकल ऑर्बिट अंटाम। सो इंदुलो मीरु गुर्तुपेट्टुकोवाल्सिन अंटे ई ओक एर्त नुंची कूडा दूरंगा उन्न पार्ट नि मनं अपोजी अंटाम। एमंटाम अपोजी अंटाम। मरी దగ్గరగా వచ్చిన సమయంలో దీన్ని మనం పెరిజీ అంటాం। ఏమంటాం దాన్ని పెరిజీ। ఎవరీ స్టూడెంట్స్ మస్ట్ క్లియర్లీ రిమెంబర్ దిస్। సో అపోజీ పెరిజీ అలాగే ఈ యొక్క సటిలైట్ అనేది రొటేట్ అవుతూ ఈ పెరిజీ కండిషన్ లో వచ్చినప్పుడు ఒక్కసారిగా థ్రస్ట్ అనేది అప్లై అవుతది అంటే ప్రొపల్షన్ అనేది క్రియేట్ అయ్యి చాలా వరకు పుష్ చేయబడుతుంది। ఆ వేగంతో అదే వేగంతో వెళ్తూ ఈ ఎర్త్ యొక్క గ్రావిటీ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయిందన్నమాట। అలా ఎర్త్ యొక్క గ్రావిటీ నుంచి తప్పించుకొని అలా ఏ ఒక గ్రావిటీలో ఇరుక్కుంటుందంటే గో అండ్ మీట్ ద మూన్స్ యొక్క మూన్ యొక్క గ్రావిటీలో అనేది రీచ్ అవుతుంది। మళ్ళీ మూన్ యొక్క గ్రావిటీలో నుంచి ఒక ఎలిప్టికల్ పాత్రో సో ఎలిప్టికల్ పాత్రో ఈ యొక్క రొటేషన్ అయ్యి మెల్లమెల్లగా లూనార్ ఆర్బిట్లోకి ఎంటర్ అయ్యి లూన్ మూన్ మీద ల్యాండ్ అనేది అవుతుంది అన్నమాట। సో ఇదే మనం ఏమంటామంటే సో కాల్డ్ ద ప్రాసెస్ హ్యాపెనింగ్ బిహైండ్ దిస్. సో ఇందులో చూడండి ఇక్కడ ట్రాన్స్ లూనార్ సో మనం ఏంటంటే ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ అంటాం। ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్కి అంటే ఇక్కడ నుంచి పెరిజీ కండిషన్లో ఈ పుష్ చేయడం జరుగుతుంది చూసారా। సో దీన్నే లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీ అంటాము। సో అంటే మన ఎర్త్ యొక్క ఆర్బిట్ నుంచి కూడా పుష్ చేయబడి సో ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద మూన్ యొక్క ఆర్బిట్. సో ఇంతేనండి. సో ఇప్పుడు ఇదే మనం ఏమన్నాం ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ అని అన్నాం. ఏమంటాం మనం ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్. సో ఇప్పుడు మనము దాని గురించే మనము డీటెయిల్గా అనేది నేర్చుకోబోతున్నాం. లెట్ అస్ స్పెండ్ టైమ్ ఫర్ ద వాల్యుబుల్ కంటెంట్. సో ఫస్ట్ మనం నేర్చుకోవేది ఏంటి ఈ ట్రాన్స్ లూనార్ ఆర్బిట్ అంటే ఏంటి. సో ఇది ఒక మల్టిపుల్ యాంగిల్ కాబట్టి మనం మల్టిపుల్ థింగ్స్ని ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట. సో అవి ఏవో మనము ఒకటి తర్వాత ఒకటి క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఫార్మేట్లో మనం నేర్చుకుందాం. సో అందులో తీసుకున్నారు అంటే చూడండి ఇస్రో. సో ఈ యొక్క ట్రాన్స్ లూనార్ ఆర్బిట్ ఎందుకు న్యూస్లో ఉంది ఇస్రోకి చెందిన చంద్రయాన్ అనేది ఇప్పుడు రీసెంట్గా అనేది లాంచ్ చేయడం జరిగింది అందుకే న్యూస్లో ఉంది. తర్వాత పాయింట్ ఏంటి సో ఇది ఏంటి ఏం జరుగుతుంది యాక్చువల్గా సెండ్ స్పేస్ క్రాఫ్ట్ ఫ్రమ్ ఎర్త్ ట్రాజెక్టరీ టు ద మూన్ అంటే మనం ఏం చెప్పాను నేను ఇంతకుముందు ఇమేజ్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే మీ పూర్తి కంటెంట్ అనమాట. అంటే ఒక స్పేస్ క్రాఫ్ట్ అనేది ఒక అంతరిక్షం ఉంటున్న శాటిలైట్ అనేది ఎర్త్ యొక్క ట్రాజెక్టరీ అంటే ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఎర్త్ నుంచి కూడా మూన్ వైపు అంటే ట్రాజెక్టరీ టు మూన్ అంటే ఏంటి ఇక్కడ నుంచి విసిరి వేయబడుతుంది. ఒక రాయిని మనం తిప్పి విసిరి వేస్తాం చూసారా దాన్ని ట్రాజెక్టరీ అంటాం. అదేవిధంగా మన ఎర్త్ మీద నుంచి అలా అయిందంటే ఇట్ విల్ గో టు ద మూన్ యొక్క ఆర్బిట్ అనమాట. సో ఇక్కడ దాని వెనక మనం తీసుకుంటున్నామంటే చూడండి ఎస్కేప్ ద గ్రావిటీ ఆఫ్ ద ఎర్త్ అండ్ ట్రావెల్ టు ద మూన్ అంటే ఏంటి ఎందుకు ట్రాజెక్టరీ అంటే ఏంటి ఎర్త్ యొక్క గ్రావిటీని తప్పించుకొని మూన్ వైపు అనేది వెళ్తుంది. దీన్ని ఏమన్నాం ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ అని అన్నాం. సో ఇక్కడ మన ఎర్త్ నుంచి కూడా లూనార్ ట్రాజెక్టరీకి అనేది అలా మూవ్ ఆన్ అనేది అవుతుంది. సరే ఇది ఏ టైంలో ఈ యొక్క టీఎల్ఎఫ్ అండ్ టీఎల్ఐ అనేది జరుగుతుంది అంటే ఎప్పుడు ఇది పుష్ చేయడం జరుగుతుంది సింపుల్ అండి. ఎప్పుడు మనకి పెరిజీ కండిషన్లో అపోజీ కండిషన్లో కాదు కదండి పెరిజీ కండిషన్ అంటే ఎర్త్కి దగ్గరగా ఉన్నప్పుడే మనం ప్రొపల్షన్ అనేది ఇస్తాం. సో ఇప్పుడు పెరిజీ అంటే ఏంటి క్లోజెస్ట్ టు ద ఎర్త్ ఎర్త్కి దగ్గరగా ఉంటున్న సమయాన్ని మనం ఏమంటున్నాం సో కాల్డ్ పెరిజీ అంటాం. ఆ సమయంలోనే ఏంటంటే ఇట్ ఈస్ ప్రొపల్డ్ ఆ సమయంలోనే అంటే దీన్ని ప్రొపల్షన్ అనేది ముందుకు అనేది తొయ్యడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఫోర్స్ఫుల్గా ఏంటంటే ఇది ఇండక్ట్ అవుతుంది సో కాల్డ్
మూన్ యొక్క ఆర్బిట్లో. ఎలా ఫ్రమ్ ఏంటి పెరిజీ దగ్గర ఎలా జరుగుతుంది, ప్రొపల్షన్ సిస్టమ్ ఉంటుంది శాటిలైట్లో, ఆ ప్రొపల్షన్ సిస్టమ్ ఫైర్ అయినప్పుడు అక్కడ నుంచి మీకు ఏం ఏర్పడుతుందంటే థ్రస్ట్ అనేది ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది థ్రస్ట్, ఒక వేగం, ఒక ఫోర్స్. ఆ వేగం అండ్ ఫోర్స్ వల్ల అది అలా మూన్ యొక్క ఆర్బిట్లో కానీ వెళ్తుందన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే ఇట్ విల్ రీచ్ ద ఎక్సెంట్రిక్ ఆర్బిట్ ఆఫ్ మూన్. మూన్కి ఏ ఆర్బిట్లో వెళ్తుంది, ఎక్సెంట్రిక్ ఆర్బిట్ అంటే ఎలిప్టికల్ ఆర్బిట్ ఉంది చూసారా, అనే ఎక్సెంట్రిక్ ఆర్బిట్ ఉంటాము. అలాంటి ఒక ఎక్సెంట్రిక్ ఆర్బిట్లో అనేది ప్లేస్ అవుతుంది. అలాగే ఈ యొక్క ప్రాసెస్ని ఏమన్నా మనము, సో ఎక్కడైతే మూన్ యొక్క ఆర్బిట్లో ఎంటర్ అవుతుందో లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ అంటాం. అంటే లూన్ యొక్క మూన్ యొక్క ఎక్సెంట్రిక్ ఆర్బిట్ నుంచి కూడా తర్వాత మూన్ యొక్క నియర్ ఆర్బిట్లోకి ఎంటర్ అయ్యి తర్వాత మూన్ పైన ల్యాండ్ అవుతుంది, దీనే లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ అంటాం. తర్వాత మనం నేర్చుకునేది అంటే ఇలాంటివి ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా, లేదంటే ఇలాంటి సన్నివేశం ఇప్పుడైనా అనేది మనకి క్లారిటీ ఉండాలి. సో ఆ విధంగా తీసుకున్నామంటే సెవరల్ మిషన్స్కి ఇలాంటి ఒక ఐడియాలజీ తీసుకెళ్ళున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అపోలో మిషన్స్ మొట్టమొదటిసారిగా హ్యూమన్స్ ల్యాండ్ అయ్యారంటున్నారు కదా మూన్ పైన. సో ఆ అపోలో మిషన్లో కానీ చాంగ్ ఈ మిషన్, సో ఇది ముఖ్యంగా చైనా వాళ్ళ మిషన్, తర్వాత ఆర్టిమిస్ మిషన్, సో ఈ మూడు మిషన్స్లో కూడా సేమ్ టు సేమ్ ఏ మెథడాలజీ వాడున్నారు, ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్. సో ఇదండి ఈ ఆర్టికల్ యొక్క సో పరిపూర్ణం. సో మనం ఎక్కువ చదవచ్చు, లిమిటెడ్గా చదవచ్చు, క్వాలిటేటివ్గా చదవచ్చు. ఇమేజ్ ఓరియంటెడ్గా చదువుతున్నప్పుడు మీకు ఎగ్జామ్లోనే చాలా చాలా ఇంపార్టెంట్గా అనేది ఉంటుంది. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ బ్యూటిఫుల్ ఆర్టికల్. చాలా సింపుల్గా ఉంటుంది కానీ క్లారిటీ అనేది నేర్చుకుంటాం. మనము మన యొక్క ఛానల్లో ఇక్కడ నుంచి ఏంటంటే కొన్ని ఆర్టికల్స్ నేర్చుకున్నా కానీ ఆ ఆర్టికల్ని మనం అద్భుతంగా క్వాలిటీగా నేర్చుకుందామండి. సో నెక్స్ట్, సో అలాగే వెల్కమ్ టు హిందూ అనాలిసిస్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. సో హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం ఆర్పిఎఫ్ జవాన్ అనేవారు సీనియర్ని సో షూట్ చేశారనేసి కిల్ చేశారనుంది. కానీ మనం ఇక్కడ చూడాలి, సో ఇక్కడ ఏంటంటే హీ అలైజ్డ్ ఫైర్డ్ 12 rounds ఫ్రమ్ హీస్ ఆటోమేటిక్ వెపన్ అండ్ ద పోలీస్ కవర్డ్ 8 bullets ఫ్రమ్ ద వెపన్ ఆఫ్టర్ ద రికవర్డ్ 8 bullets ఫ్రమ్ ద వెపన్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్. జీఆర్పీ కమిషనర్, ఇప్పుడు మనకేంటంటే ఒకవైపు ఆర్పిఎఫ్ అనే ఆర్పిఎఫ్ చెందిన వారు షూట్ చేశారు, అలాగే జీఆర్పీ కమిషనర్ వచ్చేసి మీడియా పర్సన్తో మాట్లాడారు. ఇప్పుడు మనకి సో ఈ న్యూస్ ఎగ్జామ్లో అడగరు, యూపీఎస్సీ అన్నప్పుడు ఈ న్యూస్ కాదు. ఇక్కడ ఆర్పిఎఫ్ అంటే ఏంటి, జీఆర్పీ అంటే ఏంటి, ఎలా వచ్చాయి, వాటి యొక్క ముఖ్యత్వం ఏంటి, ఇలాంటివి మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతారు కాబట్టి వాటి గురించి మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏంటి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అంటే ఆర్పిఎఫ్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ అంటేనే జీఆర్పీ. సో ఇప్పుడు రెండింటినీ కూడా నేను డీటెయిల్గా కొన్ని పాయింట్స్తో మీకు అద్భుతంగా అనేది వివరిస్తాను. సో లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఓవర్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆర్పిఎఫ్ గురించి తెలుసుకుందాం. సో ఈ ఆర్పిఎఫ్ ఎందుకు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది, ఏంటి అనేది మనం చాలా సింపుల్గా నీట్గా అనేది ఈ వీడియోలో మనం నేర్చేసుకుంటాం. దర్ ఇస్ నో వరీ అండి. సో చాలా సింపుల్గా, సో చూడండి ఫ్యూ పాయింట్స్ నేను ఫ్లో చార్ట్ రూపంలో రాస్తున్నాను, అదే మీకు క్వాలిటీగా అనేది అందిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ ద డే. సో ఫస్ట్ ఏంటంటే, సో ఇక్కడ ఆర్పిఎఫ్ అన్నాం. సో ఇది ఎవరికి అండర్లో ఉంటుంది, ఆర్పిఎఫ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ రైల్వే అండర్లో డైరెక్ట్గా అనేది ఒక ఆర్మ్డ్ ఫోర్స్ లాగా ఉంటుంది. సో మన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేకి చెందిన ఒక ఆర్మ్డ్ ఫోర్స్ని మనం ఏమంటున్నామంటే ఆర్పిఎఫ్ అంటాం. సరే, వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటి సార్ మీకు డౌట్ వచ్చు, ముఖ్యంగా ఏంటంటే ప్రొటెక్టింగ్ సెక్యూరింగ్ ద రైల్వేస్, అంటే రైల్వేస్లో ఉంటున్న ప్యాసింజర్స్ని, రైల్వేస్ని, రైల్వే గూడ్స్ని, రైల్వే వస్తువులను ప్రతి ఒక్క దాన్ని కాపాడడం కోసం ఈ యొక్క ఆర్పిఎఫ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సార్ ఇది స్టాట్యుటరీ బాడీనా లేదంటే కాన్స్టిట్యూషనల్ బాడీనా అని ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుంది. ఎందుకు సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్గనైజేషన్ ఇవన్నీ కూడా మీకు జీఎస్ పేపర్ 2లో పాలిటీలో మీకు వస్తుంది. సో మెయిన్స్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు పాలిటీలో వస్తుంది. సో మనకి ప్రిలిమ్స్లో ఉన్నప్పుడు కరెంట్ అఫేర్స్ అండ్ పాలిటీలో మీకు ముఖ్యమైన టాపిక్ అనేది ఉంటుంది. సరే ఇక్కడ మనం కంటెంట్లోకి వచ్చామంటే ఈ యొక్క రైల్వేస్ అనేది ఏంటంటే ఈ ఆర్పిఎఫ్ అనేది ఒక స్టాట్యుటరీ యాక్ట్తో ఫామ్ అయింది. అంటే స్టాట్యుటరీ ఫోర్స్ అంటాం. స్టాట్యుటరీ అంటే పార్లమెంట్లో ఒక చట్టం రూపంలో రూపొందించిన ఒక చట్టం ద్వారా ఫామ్ అయింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యాక్ట్ 1957లో ఇది ఒక యాక్ట్ ద్వారా రావడం జరిగింది. ఆ యాక్ట్లో కొన్ని మార్పులు కూడా చేశారు, అదే ఆర్పిఎఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 1985. తర్వాత మనం స్టడీ చేస్తున్నాము అంటే ఇక్కడ మరింత డీటెయిల్గా స్టడీ చేస్తున్నప్పుడు అంటే సో ఇక్కడ కొన్ని ఆర్పిఎఫ్ గురించి ప్రస్తుత స్థాయి కొన్ని డేటాస్ తెలిస్తే మంచిదండి. సో ఆ విధంగా తీసుకున్నంటే కొన్ని ఇన్ఫర్మేషన్ కానీ డేటా అనేది కలెక్ట్ చేసుకున్నాం. సుమారుగా ఈ యొక్క ఆర్పిఎఫ్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్లో 74,000 మంది ఇంకా పనిచేస్తూ ఉన్నారు. సుమారుగా వాళ్ళు మన ఇండియన్ రైల్వే కేటగిరీలో ఉంటున్న
63,000 కిలోమీటర్ల నెట్వర్క్ ని కాపాడుకుంటూ వస్తున్నారు. అంటే వెరీ హ్యూజ్ నెట్వర్క్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఇండియా. తర్వాత చూశారు అంటే ప్రతిరోజు కూడా ఒక రోజుకి 2.2 crore పీపుల్ మన ఇండియాలో ఈ రైల్వేస్ మూల్యంగా అనేది ట్రావెల్ చేస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఫ్రీ ఆఫ్ ట్రాఫిక్ ద్వారా, ఫ్రీ ఆఫ్ ట్రాఫిక్ అంటే గూడ్స్, సుమారుగా 30 lakh మెట్రిక్ టన్లు అనేది మనకి ఓవరాల్గా అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ కూడా ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతూ ఉన్నాయని తెలుస్తుంది. సో ఇన్ని తెలిసిన మనకు అసలు ఈ ఆర్పిఎఫ్ స్టోరీ తెలియకపోతే బాగుండదు. సో ఒక సింపుల్ టర్మ్స్లో ఆర్పిఎఫ్ అనేది ఎందుకు ఫామ్ అయిందో మీకు స్టోరీ చెప్తా చూడండి. ఆరిజిన్ విషయానికి వచ్చారంటే ఎలా ప్రారంభమైందంటే బ్రిటిష్ రాజ్ కాలంలో, బ్రిటిష్లు పరిపాలిస్తున్న కాలంలో వారు వారి యొక్క రైల్వేని సంరక్షించుకోవాలి కాబట్టి వారు ఒక ప్రైవేట్ ఏజెన్సీ హ్యాండ్ ఓవర్లో, వాచ్ అండ్ వార్డ్, ఎవరి హ్యాండ్ ఓవర్లో అండి, ప్రైవేట్ ఏజెన్సీ హ్యాండ్ఓవర్లో వాచ్ అండ్ వార్డ్ అనే ఒక ఏజెన్సీ అనేది ప్రారంభించారు. సో వాటి ద్వారా 1954లో ఒక కమిటీ స్థాపించారు. ఆ కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారం ఏమన్నారు అంటే, సో ఇక్కడ మేము ఒక స్టాట్యుటరీ బాడీ అనేది ఫామ్ చేయాలన్నారు. సో చూడండి, బ్రిటిష్ టైంలో ఏమంటారు, వాచ్ అండ్ వార్డ్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ పాయింట్ మీకు ఇంపార్టెంట్. వాచ్ అండ్ వార్డ్ బ్రిటిష్ టైంలో ఉన్నది ఏంటి అంటే, అది మన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది మీకు గుర్తున్నారు, అది ప్రైవేట్ ఏజెన్సీ నడిపించారు. తర్వాత 1954లో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేసి ఆ కమిటీ రికమెండేషన్స్ ప్రకారమే స్టాట్యుటరీ బాడీ ఫామ్ చేయాలన్నారు. ఆ రికమెండేషన్స్ ప్రకారమే 1957లో ఒక స్టాట్యుటరీ యాక్ట్ పాస్ చేసి ఆర్పిఎఫ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్గా మీకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గురించి ఒక కంప్లీట్ నాలెడ్జ్ అనేది బ్రీఫ్గా అనేది తెలుసుంటుందని భావిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ కంటెంట్లోకి వెళ్దాం. సో నెక్స్ట్ కంటెంట్ ఏంటండి, సో మనం చూసుకునేది ఏంటంటే వీఆర్ లెర్నింగ్ అబౌట్ నౌ గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఫోర్స్. సో గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఫోర్స్ లేదంటే గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఇది ఏంటి, కొత్తగా ఉంది అనేది, దీని గురించి కూడా సింపుల్ టర్మ్స్లో తెలుసుకుందాం. సో గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఫోర్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి చెందింది కాదండి. ఇది ఏంటంటే డిస్ట్రిక్ట్ పోలీస్ ఫోర్స్గా స్టేట్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేస్తున్న ఒక పోలీస్ ఫోర్స్. సో అంటే స్టేట్ పోలీస్ ఫోర్స్కి చెందిన ఒక ఫోర్స్ రైల్వే పోలీస్, అంటే గవర్నమెంట్ రైల్వే పోలీస్, జీఆర్పి, గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. ఆర్పిఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, జీఆర్పి అనేది స్టేట్ గవర్నమెంట్. సో చిన్న చిన్న విషయాలను కూడా మనం చాలా చక్కగా నేర్చుకున్నామంటే ఎగ్జామ్స్లో అనేది మీరు మర్చిపోరు, ఖచ్చితంగా లాంగ్ టర్మ్ మెమరీ అనేది ఉంటుంది. సో చిన్న చిన్న పాయింట్స్ని కూడా చాలా జాగ్రత్తగా వినండి, తెలుసుకోండి, దట్ విల్ హెల్ప్ యూ ఇన్ అ లాంగ్ టర్మ్. తర్వాత తీసుకుంటున్నారు అంటే ఇక్కడ చూడండి, ప్రివెన్షన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ క్రైమ్ ఇన్ రైల్వేస్. వీరి యొక్క పని ఏంటి, క్రైమ్ని అడ్డుకోవడానికి, క్రైమ్ని కనిపెట్టడానికి, క్రైమ్ జరగకుండా చూసుకోవడమే వీరి యొక్క ముఖ్యమైన ఉద్దేశం, వీరి యొక్క ముఖ్యమైన పని. మరి వీరి యొక్క పని కానిది ఏంటి, దే డు నాట్ ప్రొటెక్ట్ రైల్వే ప్రాపర్టీ, రైల్వే గూడ్స్ కానీ, రైల్వే ప్రొడక్ట్స్ కానీ, వీటన్నింటినీ కాపాడడం వాళ్ళ పని కాదు. ఆర్పిఎఫ్ యొక్క ముఖ్య పని ఏంటి, సో వాళ్ళు కాపాడడమే, రైల్వే ప్రాపర్టీని కాపాడడం వాళ్ళ యొక్క ముఖ్యమైన పని. బట్ గవర్నమెంట్ రైల్వే పోలీస్కి వచ్చేసి క్రైమ్ని అడ్డుకోవడం వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ప్రాపర్టీ ప్రొటెక్షన్, అంటే రైల్వేకి చెందిన ప్రాపర్టీని కాపాడడం వీళ్ళ పని కాదు. తర్వాత తీసుకున్నంటే వీళ్ళ యొక్క డ్యూటీస్ ఏంటంటే, ముఖ్యంగా ఏంటంటే, సో ఆర్డర్ ఇన్ స్టేషన్ అండ్ ట్రైన్స్, అంటే సో ట్రైన్స్ వస్తుంటాయి, వెళ్ళిపోతున్నాయి కదా, అక్కడ జాగ్రత్తలు వహించడానికి, అలాగే అక్కడ ఓవర్ క్రౌడింగ్ జరగకుండా అడ్డుకోవడానికి, జనాభా ఒకరి మీద ఒకరు తొక్కీసలాట చేసుకునేలా ఎక్కువ మంది రాకుండా అడ్డుకోవడానికి, తర్వాత ఏమైనా తప్పులు జరిగే న్యూసెన్స్ జరిగిందంటే అలాంటివి జరగకుండా ఆపడానికి వీరు మెయిన్గా ఉన్నారు. సో ఇది వీళ్ళ యొక్క వర్క్ వృత్తి అన్నీ కూడా. సో ఈ అద్భుతమైన కంటెంట్ అనేది మీకు కావాలనుకున్నారంటే కమెంట్ చేయండి, ఎక్కువ మంది ఇంట్రెస్ట్ అయినారంటే ఐ విల్ ట్రై టు మేక్ నోట్స్, కాకపోతే నేను హ్యాండ్ రైటన్గా నోట్స్ చేస్తున్నప్పుడు అంటే ఇట్ విల్ టేక్ అ టైమ్, బట్ ఐ విల్ ట్రై టు మేక్ దమ్ రెగ్యులర్. సో ఇట్స్ బేస్డ్ ఆన్ ప్యూర్లీ యువర్ సపోర్ట్ అండి. సో లెట్స్ లుక్ ఇన్ టు ఇట్. సో నెక్స్ట్ కంటెంట్ చూద్దాం. రీసెంట్గా ఉంటున్న ఇంకో అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఏంటంటే అకీరా ర్యాన్సమ్ వేర్. సో వెల్కమ్ టు ద హిందూ న్యూస్ అనాలిసిస్. ఈరోజు మనం చూడబోయేది అకీరా ర్యాన్సమ్ వేర్ గురించి. అసలు అకీరా ఎవరు, షకీరా అని పాటలు విన్నామే కానీ అకీరా ఏదో కొత్తగా ఉందో అనిపిస్తుంది మీకు, అవునండి కొత్తగానే ఉంది కాబట్టి మనం చాలా చక్కగా తెలుసుకుందాం. సో అకీరా ఎవరు, ఏంటి, ఎందుకు అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాక్గ్రౌండ్ డేటాతో సింపుల్ టర్మ్స్లో మనం అకీరా గురించి పరిచయం చేసుకుందామండి. సో సే హాయ్ టు అకీరా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. సో ఇక్కడ ఓ మంచి ఉదాహరణ ఇస్తాను అకీరా గురించి తెలుసుకోవడానికి, మీకు సబ్జెక్ట్ చాలా ఈజీ అయిపోతుందండి. నేను ఎప్పుడు స్టూడెంట్స్కి ఒక మాట చెప్తుంటాను, ప్రతి ఒక్కరికి తెలిసిన మాటే,
నా స్టూడెంట్స్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి తెలుసు. సబ్జెక్ట్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి, చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎంత ఈజీగా అర్థం చేసుకుంటే అంత ఈజీగా ఉంటుంది. బట్ థింగ్ ఈజ్ దట్ మనం లైట్ హార్టెడ్గా ఉండాలి. అంటే ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు చాలా కూల్గా సింపుల్గా నీట్గా నేర్చుకున్నానంటే సబ్జెక్ట్ ఈజీ అయిపోతుంది. సో అలా తీసుకున్నప్పుడు అకీరా ఎవరు అంటే సింపుల్, మీరు మీ ఇంట్లో ఉన్నారండి, బయటికి ఎక్కడికో వెళ్ళారు, సడన్గా మీ ఇంటికి తాళం ఇలా అన్నీ వేసి పెద్ద బీగంకాయ వేసి బయట ఒక బ్యాచ్ కూర్చొని కట్లన్నీ పెట్టుకోండి. కానీ మీ ఇంటి నిండా వజ్ర వైడూర్యాలు అన్నీ నిండి ఉన్నాయి, లేదంటే వదిలేయండి, ఊహల్లో ఉన్నా బతుకుతాం అలాగా. సో ఎక్కడేంటంటే బయట మీరు కూర్చోండి, దొంగలు ఉన్నారు, అంతా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు నాకు ఒక 1,000 రూపాయలు ఇచ్చావంటే మేమంతా పోయి భోజనం చేస్తాము, నువ్వు ఇంటికి నువ్వు వెళ్ళొచ్చని బీగం ఇస్తానని చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు, మీరు లోపల కోట్ల విలువ చేసే వస్తువులు ఉన్నాయి, మీకు చాలా పనులు ఉన్నాయి, అతనితో డిస్కషన్ పెట్టుకోరు కదండి. అరే పోతే పోయిన ముష్టి 1,000 రూపాయలు 10,000 ఎంత అడిగితే అంత వెంటనే అతనికి ఇచ్చేసి మీరు మీ పాటికి మీ ఇంట్లోకి వెళ్తారనమాట. సార్ నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి కానీ మిమ్మల్ని చితక బారి చట్నీ చేస్తారు కాబట్టి అదైతే మీరు చేయరు, చేయకూడదు కూడా, ఆప్షన్ లేదు. సో ఆప్షన్ అనేది మీకు ప్రొసీజర్ మల్టిపుల్, ఎందుకంటే అక్కడికి పోతే అక్కడ 1,000 రూపాయలకి వాళ్ళు 10,000 అడుగుతారు, లేదంటే 1,000 రూపాయలు 2,000 అడుగుతారు, 10,000 20,000 అంటే ఇక్కడికన్నా అక్కడ కాస్ట్లీ అయిపోద్దని మనం ఏమంటాం, వద్దులే ఎందుకు ఈ కర్మ, తీసుకుపో పోయి ఎక్కడైనా తినేసి వచ్చి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఈ స్టోరీ అర్థం ఏంటంటే ర్యాన్సమ్ వేర్ మీకు అర్థమైపోయినట్టు. ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటంటే సింపుల్ స్టోరీ అండి. సో ఇప్పుడు మీ కంప్యూటర్ ఉంటుంది, మీ కంప్యూటర్ మీరు వాడలేరు, మీ కంప్యూటర్కి లాక్ పడిపోతుంది. కానీ సరే తీయించుకోవడానికి మనం ఏమన్నా కాంప్లెక్సిటీ చేద్దామా అంటే ఎంతో కొంత అమౌంట్ అనేది ఇస్తే మీ లాక్కి మీకే ఇస్తామని చెప్తారు. మనకి టైం వేస్ట్ అవుతుంది, వర్క్ అన్నీ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్కి ఉండొచ్చు, ఆర్గనైజేషన్కి ఉండొచ్చు, పెద్ద పెద్ద కంపెనీకి ఉండొచ్చు. ఫైల్స్ని దొంగతనం చేయడం కానీ లేదా ఫైల్స్ని కరప్ట్ చేయడం కానీ, కరప్ట్ చేయడం కాదు లాక్ చేసేయడం, ఎంక్రిప్ట్ చేసేయడం. సో మీరు ఏమైనా కానీ ర్యాన్సమ్ ఏదంతా అంత డబ్బులు ఇవ్వమని లింక్ ఇస్తారు, అంత డబ్బులు పే చేశారంటే వెంటనే మీ కంప్యూటర్ యాక్సెస్ మీకు వచ్చేస్తుంది అనమాట. సో మీరేంటి, మీరు ఒక బిజీ పర్సన్, రోజుకి ట్రాన్సాక్షన్ లక్షల్లో జరుగుతుంటుంది, సిల్లీగా వీటితో డిస్కషన్ పెట్టడానికి ఒక 1,000 2,000 10,000 ఎంతో కొంత అమౌంట్ ర్యాన్సమ్ ఇచ్చేసి మీ యాక్సెస్ మీరు తీసుకుంటారనమాట. సో ఏంటంటే వీ డోంట్ గో ఫర్ లీగల్ ప్రొసీజర్స్, ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి మనం సాల్వ్ చేసుకుంటాం. దీన్ని ఏమంటున్నాం మనం, ర్యాన్సమ్ వేర్ అంటున్నాం. సో ఇలాంటి ఒక ర్యాన్సమ్ వేరే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, అది ఎవరో కాదు అకీరా అనమాట. సో మీ రహస్యాలని దోచేసుకునే ఒక మహిళ వచ్చింది, అదే మన యొక్క అకీరా. అకీరా, సో ఇక్కడ అకీరా గురించి తెలుసుకున్నామంటే, డినై ద యాక్సెస్ టు యువర్ కంప్యూటర్ ఆఫ్ ఫైల్స్. సో ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటి, మీ యొక్క కంప్యూటర్ కానీ మీ యొక్క ఫైల్స్ కానీ యాక్సెస్ ఉండదు, అంటే మీ ఇంట్లోకి మీకే వెళ్ళడానికి దారి లేదు కదా, దాన్నే మనం డినైయింగ్ ద యాక్సెస్ అంటాం. తరువాత ఏంటి, సో ఇక్కడ తీసుకుంటామంటే డిమాండ్ ర్యాన్సమ్ టు డీక్రిప్ట్ ద కీ, అంటే బయటకు ఉండాలి ఏం చెప్తున్నారు, మీరు ఏమన్నా మీ కీ కావాలంటే డబ్బులు ఇవ్వండి, అంటే దోపిడీలాగా. సో అంటే ర్యాన్సమ్ అనేది డిమాండ్ చేస్తున్నారు. కానీ కొన్నిసార్లు ఈ ర్యాన్సమ్తో పాటు డేటా కూడా దొంగతనం అనేది చేయదు, థెఫ్ట్ అని, మీ డేటా కదండి. సో ఇది ఆన్లైన్ కాబట్టి డేటా. ఇప్పుడు సార్ ఈ ర్యాన్సమ్ కథ అంతా బాగానే ఉంది, ఈ ర్యాన్సమ్ ఎలా సార్ ఇన్ఫెక్ట్ అవుతుంది, హౌ ఇట్ ఇన్ఫెక్ట్స్, ఎలా మా యొక్క కంప్యూటర్లోకి వస్తుంది. సో దానికోసం ఏంటంటే ఫిషింగ్ మెయిల్స్, మీరు మభ్యపరిచేలా మోసం చేసేలా కొన్ని మెయిల్స్ వస్తాయి, ఆ మెయిల్స్తో పాటు అటాచ్మెంట్స్ ఉంటాయి, అటాచ్మెంట్స్ ద్వారా ఎంటర్ అయిపోతుంది. లేదంటే సైబర్ అటాక్స్, కంప్యూటర్స్ ద్వారా సైబర్ అటాక్స్ ద్వారా, లేదా మలీషియస్ కోడ్ మీకు తెలియకుండా మీకు 1,00,000 రూపాయలు వచ్చింది, వెంటనే ఈ లింక్ లోకండి మీ కంప్యూటర్ పోతుంది అనమాట. మొత్తానికి ఏంటి, సో ఈ లింక్ వచ్చింది, ఆ లింక్ వచ్చింది మిమ్మల్ని ఆకట్టుకుంటూ వాటి ద్వారా ఏంటంటే దే విల్ ఈజీలీ అటాక్ సచ్ థింగ్స్. సో అది ఒక మెథడ్గా అనేది చేస్తూ ఉంటారు ఇది. సో అలాగే ఇప్పుడు అకీరా, సో ఇప్పుడు ఏంటి ర్యాన్సమ్ వేర్ అంటే ఏంటో తెలిసింది, అది ఎలా ఇన్ఫెక్ట్ చేస్తుందో తెలిసింది, అందులో ఒక ర్యాన్సమ్ వేర్ ఈ అకీరా. సరే మన షకీరా గురించి మనం తెలుసుకుందాం. ఈ షకీరా ఎవరంటే హౌ దిస్ షకీరా వర్క్స్. సో మన అకీరా ఎలా వర్క్ చేస్తారంటే, సో ఫస్ట్ ఏంటి ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ ఎన్క్రిప్ట్ ద డేటా, ఎన్క్రిప్ట్ ద డేటా అంటే ఏంటి, సో ఫస్ట్ మీ డేటాని బ్లాక్ చేయడం జరుగుతుంది, అంటే మీ డేటాని మీరు ఉపయోగించుకోవడానికి వీలు లేకుండా అయిపోతుంది అనమాట. సో అలా డేటాని ఎన్క్రిప్ట్ చేస్తారు. తర్వాత షట్ డౌన్ ద విండోస్ సర్వీసెస్, మీ విండోస్ కంప్యూటర్ సర్వీసెస్ అంతా కూడా స్తంభించిపోతుంది. అకీరా వచ్చిందంటే అంతే, మీరంతా కూడా కష్టకాలంలో వెళ్ళిపోయినట్టు, మీ రహస్యాలంతా దోచేసినట్టు. అలాగే ఏంటంటే ఎలా ఇది ఏ విధంగా మీ కంప్యూటర్లోకి ఎంటర్ అవుతుంది, ఎలా మీ విండోస్ సర్వీసెస్, అంటే విండోస్ సర్వీసెస్ అంటే ఏంటి, మీ కంప్యూటర్లో ఏమీ చేయలేరు, సో మీ కంప్యూటర్లో ఏమీ వర్క్ చేయలేరు, అన్నీ కూడా ఏంటంటే ఎలా ఇది ఎంటర్ అవుతుందంటే విపిఎన్ సర్వీసెస్ ద్వారా. సో మాలీషియస్ ఫైల్స్ అనేది అంటే, సో కొన్ని సీక్రెట్ ఫైల్స్ అనేది చాలా వరకు డేంజరస్ ఫైల్స్నే మనం మాలీషియస్ ఫైల్స్ అంటాం. విపిఎన్ నెట్వర్క్స్ అనేది అంటే ప్రైవేట్ నెట్వర్క్స్ ద్వారా అవి ఏంటంటే ఈజీగా అనేది ఎంటర్ అయిపోయి అక్కడి నుంచి ఏంటంటే మన యొక్క సో కాల్డ్ విండోస్ని
అటాక్ చేసి ఒక్కసారి అటాక్ చేసిన తర్వాత టర్మినేట్స్ విండోస్. ఇక నుంచి మీరు విండోస్ ఉపయోగించడానికి లేకుండా అనేది పోతుంది. మరి ఈ సర్వీసెస్ అన్నీ ఎలా చేయాలి సార్? సో ఇవన్నీ మీరు ఉపయోగించుకోవడానికి కోసం ఏంటంటే ఒక నోట్ వస్తుంది, ఏంటంటే akira.readme.txt అనేది వస్తుంది. సరే దాంట్లో లింక్ ఓపెన్ చేసానంటే లోపల ఒక లింక్ ఉంటుంది, దానిలోకి వెళ్ళారంటే అక్కడ ఇంత పే చేయండి మీకు ఇస్తాము అంటారు. సో ఇంకా మీరు టైం వేస్ట్ చేయలేక ఆ అమౌంట్ని అలా పే చేసి మీరు యాక్సెస్ తీసుకుంటారు. దీన్నే ఏమంటారు, ర్యాన్సమ్ వేర్ అంటారు. ఈ మధ్య కాలంలో ర్యాన్సమ్ వేర్ అనేది ట్రెండ్ అయిపోతూ ఉంది. ఎందుకంటే హ్యాకర్స్కి ఈజీ కదండి. సో హ్యాకర్స్గా ఒక మలేషియస్ సాఫ్ట్వేర్ రిలీజ్ చేయడం, వెంటనే ఒక 1,000 2,000 రూపాయలు, నేను సింపుల్గా చెప్తున్నాను, అమౌంట్ అనేది ఫిక్స్ కాలేదు, వాళ్ళు ఎంత అడుగుతారనేది నాకేం తెలుసు, నేనైతే చేయలేదు కదండి. సో అందుకని అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద డేంజరస్ అండ్ ఇంక్రీజింగ్ మెథడ్ ఆఫ్ స్కామింగ్ అనేది చెప్తున్నారనమాట. సో మొత్తానికి సైబర్ నెట్వర్క్ డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా ఏంటంటే చాలా వరకు వీటిని అడ్డుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు అనేది చేస్తున్నారు. దిస్ ఇస్ వాట్ అబౌట్ అకీరా ర్యాన్సమ్ రీసెంట్లీ ఇన్ హిందూ న్యూస్. సో నెక్స్ట్ హిందూ న్యూస్ అనాలిసిస్లో ఇంకో అద్భుతమైన ఆర్టికల్ గురించి వివరించబోతున్నారు. హైబ్రిడ్ ఈవీ సార్, ఎలక్ట్రిక్ వెహికల్ అంటే నాకు తెలుసు సార్, ఈ హైబ్రిడ్ ఈవీ ఏంటి, పొటెన్షియల్ రిసోర్స్ అంటే ఇది ఒక పొటెన్షియల్గా అంటే మనకి చాలా వరకు ఇది చాలా వరకు బెస్ట్ థింగ్ అనేది అవుట్పుట్గా అనేది రాబోతుంది, ఎందుకు సార్ అని మీరు కూడా అడగచ్చు. సో దీని గురించి కొన్ని వివరాలు అనేది తెలుసుకుందాం. హైబ్రిడ్ ఈవీలో పలు రకాలు అనేది ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే మనం వినుంటాం, కానీ అందులో ఇన్ని రకాలు ఉన్నాయా సార్ అని మీరు షాక్ అయ్యే విధంగా అందులో ఉన్న విషయాలని నేను మీకు తెలియజేస్తానండి. సో ఫస్ట్, సో ఇందులో ఉన్న టైప్స్ ఏంటి? సో ఎక్కడ అంటున్నా, ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్. ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉన్న టైప్స్ ఇవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 4 టైప్స్ దాకా ఉన్నాయండి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఆ 4 టైప్స్ ఏవో మనం తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే హెచ్ఈవీస్ అంటారు. అంటే ఏమండి, హైబ్రిడ్ ఈవీ, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఈ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా పనిచేస్తుంది, ఏముంది అనేది మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ 4 మనకేంటో ఒకసారి పరిచయం చేసి కంటెంట్లోకి వెళ్తాం. ఒకటి హైబ్రిడ్ ఈవీ అంటారు, హెచ్ఈవీ అంటారు. ఇంకోటి పిహెచ్ఈవీ అంటారు, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికల్స్. ఇంకొకటి ఏంటంటే ఫుల్ ఈవీ అంటారు, కంప్లీట్ ఈవీగా ఉంటుంది. తర్వాత ఏంటంటే చూడండి, ఫ్యూయల్ సెల్ వెహికల్స్ అంటారు. ఇలా 4 రకాలుగా ఈవీస్ని మనం విభజించవచ్చు. మెయిన్స్ మీరు ప్రిపేర్ అవుతున్నారంటే ఇలాంటి టర్మినాలజీస్, ఇలాంటి క్వశ్చన్స్ మీకు చాలా క్రూషియల్ అయిపోతుంది, చాలా ఇంపార్టెంట్గా స్కోరింగ్ కూడా తెచ్చేస్తుంది. సో కైండ్లీ స్టూడెంట్స్, ఇలాంటివి వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు వీటిని నోట్ చేసుకోండి, హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్, సో ఇక్కడ చూసుకున్నారు అంటే హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకున్నారు అంటే, సో ఇక్కడ హైబ్రిడ్ ఈవీ అంటే ఏంటి? సో హైబ్రిడ్ ఈవీ అంటే ఏంటంటే మనకి జనరల్గానే ఏంటంటే ఒక వెహికల్లో ఎలక్ట్రిక్ వెహికల్ రావడానికి ముందున్న ఇంజన్స్ని ఏమంటుంటే ఇంటర్నల్ కంబ్యూషన్ ఇంజన్. సో ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ ఏదైతే ఉంటుందో ఈ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అనేది హైబ్రిడ్ ఈవీలో ఉంటుందన్నమాట. దాంతోపాటుగా మనకి ఏంటంటే ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. అంటే డైరెక్ట్లీ ఛార్జబుల్ కాకుండా ఇంజిన్ నుంచి కూడా హీట్ ప్రొడ్యూస్ చేస్తూ వాటి ద్వారా ఏంటి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసేలాగా ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్ కూడా కలిగి ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫ్యూయల్ యొక్క ఉపయోగం అనేది తక్కువ అవుతుంది. ఇలాంటి ఒక కార్స్ అనేది, వెహికల్స్ అనేది ఉపయోగం ఉన్నాయి, దాని పేరే మనం ఏంటంటే టొయోటో. సో ఏమంటుందని టొయోటో హై రైడర్ అంటారు. అది ఒక నార్మల్ వెరైటీ. తర్వాత తీసుకుంటున్నారు అంటే ఇక్కడ చూసుకున్నామంటే ఇంటర్నల్స్ చూడండి, ఐసిఈ ఇంటర్నల్ కంబ్యూషన్ ఇంజిన్తో పాటు. సో ఇక్కడంటే పిహెచ్ఈవీ ప్లగ్ఇన్ హైబ్రిడ్ వెహికల్ అంటే ఏంటంటే మనకి ఐసిఈ. సో ఇక్కడ కంబషన్ ఇంజిన్తో పాటు రీఛార్జబుల్ బ్యాటరీస్, అంటే బ్యాటరీలు కూడా ఉంటాయి డైరెక్ట్గా. మనం ప్లగ్ఇన్ పవర్ అంటే ఏంటి, మనం ప్లగ్ఇన్ చేసుకుంటాం, పవర్ వస్తుంది, ఆ పవర్తో బండ్ అనేది నడుస్తుంది, అలాగే మనకి ఇంజిన్తో కూడా నడుస్తుంది. అంటే రెండింటికి కూడా ఈక్వల్ ప్రిఫరెన్స్, అంటే బ్యాటరీ స్టోరింగ్ కెపాసిటీ అండ్ ఇంజిన్ రన్నింగ్ కెపాసిటీ, ఇలా రెండు కూడా ఉన్నదాన్ని ఏమంటే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికల్స్ అంటారు, పిహెచ్ఈవీస్ అంటారు. తర్వాత వెహికల్స్ ఏంటంటే ఫుల్ ఈవీ అంటాం. ఫుల్ ఈవీ అంటే ఏంటి సార్? కంప్లీట్గా ఇక్కడ ఏంటంటే నో ఐసిఈ, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అనేది పూర్తిగా ఉండదు. ఇక్కడ పూర్తి స్థాయిలో బ్యాటరీతోనే రన్ అవుతుంది. అంటే బ్యాటరీ ఒకటే ఉంటుంది, రీఛార్జ్ చేస్తాం, బ్యాటరీలో రన్ అవుతుంది, అదే మన యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ ఫుల్ ఈవీ అంటాం. సో కాకపోతే ఇక్కడ తీసుకున్నంటే ఇందుకు ఉదాహరణలు ఏంటంటే టాటా నెక్సాన్ అలాగే టెస్లా, ఇప్పుడు వస్తున్న చాలా వరకు కంప్లీట్ ఫుల్ ఈవీ అనేది ట్రెండింగ్లో వస్తున్నాయి. సో అవి చాలా కామన్ ఎగ్జాంపుల్స్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఫ్యూయల్ సెల్ వెహికల్స్. ఫ్యూయల్ సెల్ వెహికల్స్ అంటే ఏంటి? సో ఇక్కడ ఏంటంటే చూడండి, హైడ్రోజన్ అనేది ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది. అంటే ఇక్కడ
ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి ఒక ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఆ ఫ్యూయల్ అనేది జనరేట్ అవుతుంది. అందులో ఏంటంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, అంటే ఎన్విరాన్మెంట్కి ఎటువంటి పొల్యూషన్ చేయనటువంటి హైడ్రోజన్ ఆక్సిజన్ ఉండే, సో హైడ్రోజన్ ఆక్సిజన్ మాత్రం ఉండే ఒక ఫ్యూయల్గా అనేది ఉపయోగిస్తారు. సో ఇవి రెండు కూడా కంబైన్ అయ్యి మీకు ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అనేది చేస్తుందన్నమాట. సో ఇలా జనరేట్ చేయడం వల్ల, ఇక్కడ చేస్తున్న పవర్ వల్ల ఏంటంటే మనకి ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే మనకి అవుట్పుట్గా ఏమొస్తుంది, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కలిసి ఉంటే అవుట్పుట్గా వాటర్ వస్తుంది. వాటర్ అనేది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాబట్టి ఎటువంటి ఇబ్బంది మనకి లేదనేది ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది. తర్వాత తీసుకుంటున్నాము అంటే దీనికైనా ఉదాహరణలు వచ్చామంటే టొయోటో మిరాయ్, హోండా క్లారిటీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ వెహికల్స్ రన్నింగ్ ఆన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ అనమాట. సో ఇది ఇక్కడ ఉంటున్న కంటెంట్. సరే ఇప్పుడు మనకేంటంటే, సార్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి కదా సార్, ఇప్పుడు వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏం సమస్యను ఫేస్ చేస్తున్నాయి, ఛాలెంజెస్? ఛాలెంజెస్ అనేది మీకు యూపీఎస్సీలో మెయిన్స్ ఫార్మేట్ రాస్తున్నారు అంటే చాలా 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 ఇంపార్టెంట్. ఇది కూడా మీకు జిఎస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా క్రూషియల్గా వస్తుంది. కొన్ని ఛాలెంజెస్ని ఒక క్విక్ ఫార్మేట్లో మనం చూసేద్దామండి. ఛాలెంజెస్ అంటే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ వస్తుందంటే అవి ఫేస్ చేసిన సమస్యలు అనమాట. ఒక ఫుల్ ఈవీ, చాలా జాగ్రత్తగా చూడండి, ఫుల్ ఈవీ ఉన్నప్పుడు ఏంటి, కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్నప్పుడు ఎలాంటి ఒక ఫ్యూయల్తో రన్ కాదు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఫాస్ట్ ఛార్జింగ్ ఉండాలి. ఎందుకని గంటలు గంటలు మీరు ఒక 10 గంటలు ఛార్జ్ చేస్తే ఒక గంట మాత్రం ఉంటుంది అన్నట్టంటే చాలా ఇబ్బందికరం కదండి, ప్రయాణాల్లో చాలా అసౌకర్యం అనేది కలుగుతుంది. అందువలన ఇది సరైనది కాదు. సో ఇది అది ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లమ్స్. అలాగే మన డెవలపింగ్ కంట్రీస్ ఉంటున్న వరల్డ్లో, అలాగే చాలా కంట్రీస్లో ఏంటంటే వెనకబడి ఉంటున్న దేశాల్లో ఎక్కడండి మనకు తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, తగినటువంటి ఫెసిలిటీ లేదు కదండి. ఫెసిలిటీ లేకపోవడమే అతిపెద్ద ప్రాబ్లం అనేది మనం చెప్పచ్చు. అలాగే హై ప్రైస్ ఇన్స్టాలేషన్ కాస్ట్ అంటే ఏంటి, ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నప్పుడు ఇనిషియల్గా మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనేది ఎక్కువ కాస్ట్ అవుతుంది, ఇన్స్టాల్ చేయడానికి బ్యాటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెట్టడానికి కూడా కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. తర్వాత తీసుకున్నారు అంటే చాలా వరకు డెవలపింగ్ కంట్రీస్లో వాళ్ళ లైట్లు వేసుకోవడానికి, మోటార్ వేసుకోవడానికి కరెంట్ లేదని ఒక పక్క ఏడుస్తుంటే మీకు ఎక్కడి నుంచి ఈ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎలక్ట్రిసిటీ వస్తుంది? అంటే ఏంటి, డెవలపింగ్ నేషన్స్ అనేది చాలా వరకు ఎలక్ట్రిక్ గ్రిడ్స్లో వెనకబడి ఉన్నారు. సో అది ఒక ప్రాబ్లం. తర్వాత ఏంటంటే హై రేంజ్ అండ్ నీడ్ హెవీ బ్యాటరీ. సో ఇప్పుడు ఎక్కువ దూరం పోవాలి, చాలా ఫోర్స్గా వెళ్ళే కార్ కావాలి, చాలా సేఫ్ ట్రావెల్ అయ్యే కార్ కావాలి అంటే ఏంటి, మీరు కెపాసిటీ పెంచేటప్పుడు, రేంజ్ పెరిగేటప్పుడు హెవీ బ్యాటరీ కూడా కావాల్సి ఉంటుంది. సో అది మనకి అతిపెద్ద సమస్యగా అనేది మారిపోతున్నట్టు చెప్తున్నారన్నమాట. తర్వాత మనం ఏంటంటే, సరే సార్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయంటే చాలా మేలులు ఉంటాయి కదా సార్, ఆ మేలు ఏంటి, సో ఇక్కడ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అని మనం చూస్తున్నామంటే ఆ అడ్వాంటేజెస్లోకి వద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫ్యూయల్ ఎకనామీ. సో ఇప్పుడు ఏంటంటే మనకి చాలా తక్కువ ఫ్యూయల్ని ఉపయోగిస్తుంది కాబట్టి ఫ్యూయల్ ఎకనామికల్గా మనకి యూస్ అవుతుంది. అంటే చాలా వరకు ఖర్చు తగ్గే అవకాశం, ఫ్యూయల్ని ఉపయోగించే అవకాశం కూడా తగ్గుతుంది అనమాట. ఎలాగో ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా మనం క్రియేట్ చేయాలి కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ని మీరు ఉపయోగిస్తున్నారు అంటే నార్మల్ వెహికల్స్ కంటే కూడా 1.5 నుంచి 2 టైమ్స్ బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. అలాగే మనకి ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే చాలా వరకు మనం ఫ్యూయల్స్ అనేది ఉపయోగించుకోవడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే పిహెచ్ఈవీస్ అయి ఉంటే 3 to 4 టైమ్స్ ఎక్కువ ఎఫిషియెంట్గా ఉంటుంది. అంటే ఇంకా ఎఫిషియెంట్గా అనేది మనకి ఫ్యూయల్ని ఉపయోగాన్ని తగ్గించడానికి, పొల్యూషన్ని తగ్గించడానికి ఒక మంచి అవకాశంగా అనేది మనం చూడొచ్చు. తర్వాత నాట్ వెరీ హై కాస్ట్ కంపేర్డ్ టు ద ఫ్యూయల్ సేవింగ్. సో అంటే ఏంటి, మనము చూడండి ఈ యొక్క ప్రోడక్ట్ యొక్క కాస్ట్, ఒక ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క కాస్ట్ అనేది మనకి ఫ్యూయల్ సేవింగ్తో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా బెటర్ అండి. ఎంతదా ఎక్కువ కాస్ట్ అనిపిస్తున్నా కానీ ఫ్యూయల్ సేవింగ్ ఎక్కువ చేస్తుంది కాబట్టి వీటి యొక్క ఉపయోగం అనేది ఇంకా బెటర్గా మనకి హెల్ప్ అవుతుందని చెప్తున్నారు. తర్వాత తీసుకున్నంటే బెస్ట్ ఆల్టర్నేటివ్. సో ముఖ్యంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ చూడండి, ఫుల్ ఈవీ అయితే మనకి చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఏమీ లేకుండా ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్ పెట్టుకుని ఎలా నడిపించడం, అది అతిపెద్ద సమస్యగా మారిపోతుంది. సో ఆ ఫుల్ ఎలక్ట్రిక్ వెహికల్ కాకుండా ఈ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఒక మంచి ఆల్టర్నేటివ్గా ఉంటుందనేది చెబుతున్నారనమాట. అది ఈ ఆర్టికల్ యొక్క సో ఒక ఓవర్వ్యూ అండ్ సారాంశం. సో ఇంకా మనం మరింత డీటెయిల్గా అనేది అద్భుతంగా అనేది ఒక ఆర్టికల్ చదువుతున్నాం. సో ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు జస్ట్ ఇందులో ఉంది, ఎక్కడో ఉంది, ఏదో చెప్తున్నాం అనేది కాకుండా బ్యాక్గ్రౌండ్ ఫార్వర్డ్ స్టడీ చేస్తే మీకు ఆర్టికల్ అనేది అద్భుతంగా అనేది మీకోసం అందిస్తూ ఉంటాను. సో ఇలాంటి క్వాలిటేటివ్ కంటెంట్ కావాలంటే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, టేక్ కేర్. దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే.